స్టోరీ చెప్పుకుందామా జిఎస్ఆర్ది మరి జిఎస్ఆర్కి ధనాకి మ్యారేజ్ అయిపోయింది ఒక పాప కూడా పుట్టింది అని చెప్పాను కదా ఆ పార్ ఆ పాప పేరు ఫీబా అనమాట అయితే ఫీబా పుట్టింది మంచిగా హెల్తీగా ఉంది వన్ ఇయర్ బర్త్డే కూడా అయిపోయింది అని చెప్పాను ఇక జిఎస్ఆర్ ఏం చేస్తున్నాడు అంటే సోడా బిజినెస్ చేస్తున్నాడు అని చెప్పినాను కదా ఇక ఒక రోజు ఏమైందంటే వీళ్ళు లంచ్ తీసుకొని వెళ్ళలేదన్నమాట లంచ్ వెళ్ళకుండా మార్నింగ్ సోడా బండి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ ధనం ఏమంటదంటే వాళ్ళ చెల్లెకి చెప్తుంది లంచ్ బాక్స్ తీసుకొని బండి దగ్గరికి రా అని చెప్పి లంచ్ బాక్స్ తీసుకోకుండా వెళ్తుంది అనమాట ఇక లంచ్ టైం అయిన తర్వాత పాపం వాళ్ళ చెల్లె ఏం చేస్తుంది టమాటా పప్పు మామిడికాయ పచ్చడి మంచిగా తీసుకొని వస్తుంది అనమాట పాపం ధన ఏం చేస్తుంది అంటే ఎంతో ఆకలి మీద ఉంది ఇక బాక్స్ ఓపెన్ చేద్దామనని ఓపెన్ చేస్తుంది ఈ పాప ఫీబే ఏం చేస్తుంది ఆడుకుంటూ ఉండి చేతిలో ఇంతగనం మట్టి అనేది ఇట్లా పట్టుకొని వచ్చేసి పాపము ధన అప్పుడే తిందామని ఇట్లా అనే టైంకి ఆ అన్నంలో మొత్తం మట్టేసేస్తుంది అనమాట ఇక చిన్నపిల్లలు ఎట్లుంటుంది ఫ్రెండ్స్ ఇక మమ్మీ వాళ్ళు తినే టైంలోనే వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా ఇలాంటి లెక్కలన్నీ అన్నీ కూడా పాపం దాని ఆకలి అంతా చచ్చిపోయింది దెబ్బకి ఇక తర్వాత ఈవినింగ్ వెళ్ళాకనే ఇంటికి డిన్నర్ చేస్తుంది ఇక డైరెక్ట్గా ఇక స్వీట్ మెమరీస్ అనేది ప్రతి తల్లికి ఉంటాయి కదా ఇలాంటి లైఫ్ కిట్స్ తోటి ఇక కొన్ని ఇయర్స్ అయిపోయితే అనమాట ఒక టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇంకొక పాప పుడుతుంది ఇక ముందు పాపనే తర్వాత కూడా మళ్ళీ ఒక పాప పుడుతుంది అయితే జిఎస్ఆర్ ఏం చేస్తాడు ఇక సోడా బిజినెస్ దగ్గర వైఫ్ ఉండు నాకు హెల్ప్ చేస్తుంది కదా ఇక తిని ఇక్కడ ఉంటే ఇద్దరు పిల్లల్ని ఎట్లా లీడ్ చేసుకుంటుంది వద్దు ఈ బిజినెస్ ఏమొద్దు మా మిస్సెస్ని ఇంట్లోనే పెట్టాలి నేను వేరేది ఏమైనా వర్క్ చూసుకోవాలి అని అని చెప్పి ఇంకా సోడా బిజినెస్ వదిలేస్తాడు వదిలేసి ఏం చేస్తాడు వాళ్ళ అన్న ఆటో నడిపిస్తూ ఉంటే అన్న నాకు కూడా నేర్పి అన్న అంటే వాళ్ళ అన్న ఆటో నడిపి నేర్పిస్తాడు అనమాట ఇక జిఎస్ఆర్ ఆటో నేర్చుకున్నాడు ఆటో నేర్చుకొని ఆటో డ్రైవర్ అనమాట అయితే ఫస్ట్ ఏం చెప్పాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్ వస్తే రిజెక్ట్ చేసిండు దాని తర్వాత రిక్షా డ్రైవర్ అయ్యిండు దాని తర్వాత సోడా బిజినెస్ చేసిండు కొన్ని రోజులు పాలిటిక్స్ వాళ్ళతో తిరిగిండు ఇప్పుడేమో ఆటో డ్రైవర్గా అయ్యిండు మొత్తానికి ఇక వీళ్ళకి ఇద్దరు పాపలు అనమాట అందరు కూడా ఏంట్రానికి ఆడపిల్లలే పుడుతున్నారు ఆడపిల్లలే పుడుతున్నారు అని అని చెప్పి వీళ్ళని డిసప్పాయింట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇక డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా జిఎస్ఆర్ డిసప్పాయింట్ కాకుండా ఇక వాళ్ళ ఇద్దరు పాపల్ని కూడా అట్లా చూసుకుంటా లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉంది సాగిపోతూ ఉంటే మళ్ళీ బాబు పుట్టాలి అన్న కోరిక వీళ్ళకైతే లేదు కానీ ప్రజలందరూ కూడా తలో ఒక మాట అంటూ ఉండేవాళ్ళు ఇక అందరూ అంటున్నా సరే మళ్ళీ థర్డ్ టైం కూడా పాపము మళ్ళీ జిఎస్ఆర్ వాళ్ళకి పాపనే పుట్టిందనమాట ముందు ఫస్ట్ చెల్లె పుట్టేసరికి ఫీబేకి అబ్బా చెల్లె పుట్టిందని ఓషు ఉంది సెకండ్ చెల్లె పుట్టేసరికి కొంచెము నిరుత్సాహం చెందిందనమాట అబ్బా ముందు చెల్లె ఇప్పుడు చెల్లె అని చెప్పి ఫీబే చాలా డిసప్పాయింట్ అయిందనమాట ఇక ఒకరోజు ఏమైందంటే ఎక్కడనో జాగలు మంచిగా తక్కువ రేట్లో వస్తున్నాయి అని అని చెప్పి జిఎస్ఆర్కి తెలిసి అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి కొన్ని జాగలు అనేది జిఎస్ఆర్ తక్కువ రేటుకి కొంటాడు అనమాట కొని మరి ఈ జాగలైనా నిలుపుకుంటాడా లేదా ఇంకా కిరాయి ఇంట్లోనే ఉంటాడా మరి ముగ్గురు ఆడపిల్లలు పుట్టిండు మరి ఈ జాగలు కొన్నాడు మరి ఏం చేస్తాడు జీవితంలో అన్నీ కూడా వచ్చేవి కూడా అన్నీ కూడా పక్కన పెట్టేసేస్తున్నాడు అట్లీస్ట్ ఇప్పుడు కొన్న జాగలన్న పెట్టుకుంటాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా यह रोज की चालू यू